హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మానవులు ఎప్పుడైతే కాన్షియస్ స్టేజ్కి వచ్చారో అప్పటి నుండి వారు ఏదో ఒక కొత్త దాన్ని తయారు చేస్తూనే ఉన్నారు మనం ఇళ్లను తయారు చేసాం ఫ్లైఓవర్స్ వీటన్నింటినీ కలిపి పెద్ద పెద్ద సిటీస్ని కూడా తయారు చేసుకున్నాం భూమిపైన చాలా ప్లేసెస్లు ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నాయి ప్రతి ఒక్కటి దాని యొక్క ప్రత్యేకతను కలిగి ఉంది కానీ మానవుల ద్వారా నిర్మించిన ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చెందలేదు కొన్ని కారణాల వల్ల కొన్ని ప్లేస్లు అలాగే ఉండిపోయాయి ఎందుకంటే అవి వాటి అభివృద్ధికి దోహదపడలేదు మీరు మూవీస్లో ఏదైనా అమ్యూస్మెంట్ పార్క్ని విరిగి ఉండడం చూసే ఉంటారు బెల్జియంలో తయారు చేసిన డాడా పార్క్లోకి వెళ్లడం ఒక సమయంలో పిల్లల కోసం అది కలలాగా మిగిలిపోతుంది అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం రోలర్ కోస్టర్స్ ఎక్కడం అందరికీ ఇష్టమే కానీ ఇప్పుడు ఇక్కడ విరిగిపోయిన వస్తువులు రస్ట్తో నిండిన రోలర్ కోస్టర్లు మాత్రమే ఉన్నాయి డాడా పార్క్ని పంతొమ్మిది వందల యాభైలో తయారు చేశారు అక్కడ పిల్లల కోరికలన్నీ తీర్చే వస్తువులు ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బైలో దాన్ని పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్న కారణంగా డాడా పార్క్ని ఒక పర్యాటక స్థలంగా మార్చారు నాలుగు సంవత్సరాలతో పాటు ఇక్కడ పది లక్షల మంది కంటే ఎక్కువ మంది రావడం మొదలుపెట్టారు రెండు వేల ఆరు వందల ఫీట్స్ ఎత్తుగల మంకీ బ్రిడ్జ్ ఆ సమయంలో అక్కడ ఈ బ్రిడ్జ్ యూరోప్లోనే చాలా పెద్దది కానీ కొంతకాలం తర్వాత అది కొంచెం పాతగా మారింది ఆ సమయంలో అక్కడ ఒక చిన్న పిల్లాడికి యాక్సిడెంట్ జరిగింది ఆ సంవత్సరంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా పార్క్ రద్దు చేశారు దాని తర్వాత పార్క్ని ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదు రెండు వేల పదకొండులో గవర్నమెంట్ ఈ పార్క్ని కూల్చివేయమని ఆర్డర్ చేసింది అయినప్పటికీ ఇక్కడ అప్పటి కొన్ని వస్తువులు మనకు కనిపిస్తూనే ఉంటాయి ప్రపంచంలో ఎప్పుడైతే విశ్వయుద్ధం జరిగిందో అప్పుడు కొన్ని రాకెట్స్ తయారు చేశారు అవి శాంతి సమయంలో ఉపయోగించడానికి వీల్లేదు దాని ఉదాహరణే రష్యాలో తయారు చేసిన డాగ్ ఈజ్ వర్క్ హెల్త్ షో దీన్ని పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత లావారిస్ విడిచిపెట్టారు కానీ ఈ బిల్డింగ్ని ఎందుకు నిర్మించారు అంటే సముద్రంలో శత్రువుల యొక్క ఆయుధాలను గుర్తించడం కోసం ఈ బిల్డింగ్ని నిర్మించారు దీన్ని నిర్మించడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది కానీ దీన్ని తయారు చేసే మొదటి రోజు నుండే అక్కడి సముద్రం ప్లేస్లో తుఫాన్ వస్తూ ఉండేది కానీ ఇందులో మైన్స్ టార్పిటోన్స్ టెస్ట్ చేశారు దాని తర్వాత ఏం జరిగిందంటే దీని అవసరం అంతగా రాలేదు చాలా ఖరీదైన వస్తువులను ఈ బిల్డింగ్ నుండి బయటికి తీసేసి ఉపయోగించారు అలాగే కాంక్రీట్తో తయారు చేసిన ఈ బిల్డింగ్ని రద్దు చేశారు కానీ ఇప్పటికీ ఈ బిల్డింగ్ ఈ ప్లేస్లో ఉండేవారికి కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుంది పిరమిడ్స్ కేవలం ఈజిప్ట్లోనే ఉన్నాయని అనిపిస్తుందా కానీ అమెరికా దగ్గర కూడా ఒక పిరమిడ్ ఉంది అది నార్త్డా కోటాలో తయారు చేయబడింది మీరు దీన్ని చూడ్డానికి వెళ్తే ఇక్కడ ఎక్కువగా మనుషులు కనిపించరు అసలు దీన్ని స్కేర్లీ నికల్సన్స్ సేఫ్ గార్డ్ ప్రోగ్రామ్ కోసం తయారు చేశారు దీన్ని పంతొమ్మిది వందల అరవైలో తయారు చేశారు ఈ ప్రాజెక్ట్ ఆ సమయంలో ప్రపంచంలోని ఎక్కువ ఖరీదు కలిగిన ప్రాజెక్ట్స్లో ఇదొకటి అసలు ఒక యాంటీ మిజైల్ సిస్టమ్ దీన్ని అమెరికా రష్యా యొక్క భయంతో తయారు చేసింది దీని ఫోర్ సైడ్స్ మిజైల్స్ని కూడా తయారు చేశారు కానీ అమెరికాకి భయం ఏంటంటే ఈజిప్ట్ పిరమిడ్ సిస్టమ్ని అరబ్ డబ్బుతో తయారు చేశారు అవి సరిగ్గా పనిచేయడం లేదు అంటే ఏమవుతుందనే భయంతో అమెరికా గవర్నమెంట్ దీన్ని రద్దు చేసి మూడు రోజుల ముందే దీన్ని నిలిపివేసింది దీని కింద ఎన్ని ఆయుధాలు తయారు చేసినా వాటన్నింటినీ వాటర్లో కలిపేశారు దీని కారణంగా ఈ పిరమిడ్స్ లోపలికి ఎవరూ వెళ్ళలేకపోయారు అప్పటి నుండి ఈ రోజు వరకు ఈ పిరమిడ్స్ అలాగే ఉండిపోయాయి ఒక గుర్తుగా ఉండిపోయాయి ఇది ఏం తెలియజేస్తుందంటే అమెరికా యొక్క పెద్ద తప్పుల్లో ఇది ఒకటి అని తెలుపుతుంది ఇప్పటి ఈ ప్రపంచంలో యుక్రెయిన్ వద్ద ఎలాంటి న్యూక్లియర్ ఆయుధాలు లేవు కానీ ముందు ఇలా ఉండేది కాదు ఒకనొక సమయంలో ఈ స్టేట్ తమ వద్ద ఆయుధాలను ఉంచుకోవడం కోసం చాలా ప్రయత్నాలే చేసింది కానీ అందులో నుండి ఒక్కొక్క ఆయుధాన్ని బయటికి తీసుకెళ్లిపోయాయి కానీ ఇక్కడ ఒక మ్యూజియం ఉంది అందులో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాలను మరియు మిజైల్స్ని పెట్టారు కానీ ఆ మిజైల్స్ని బయట పెట్టేశారు వాటన్నింటినీ డిఫ్యూజ్ చేసేశారు ఆ మిజైల్స్ అన్నింటిలో నుంచి ఒక మిజైల్ ఉండేది దాన్ని చాలా ప్రయుక్తంగా పేర్కొంటారు దాని పేరు ఏమిటి అంటే ఎస్ఎస్ వన్ ఎయిట్ మిజైల్స్ ఈ మిజైల్ పరమాణు బాంబు కంటే యాభై శాతం అధిక శక్తి కలిగి ఉంటుంది ఈ ఒక్క మిజైల్ని మాత్రమే డిఫ్యూజ్ చేయలేదు అలాగే భూమి లోపల వంద మీటర్ల కింద దీన్ని లాంచ్ బటన్ని తయారు చేసి పెట్టారు కేవలం దీన్ని ప్రెస్ చేయడం మాత్రం ఆపివేశారు కానీ ఈ మ్యూజియం ఇప్పుడు ఆపేశారు మిగిలిన మిజైల్స్ గాల్లో తిరగడం కోసం వదిలేశారు ఒక కొత్త రక్షణ కోసం బెల్జియంలో ఉంచిన ఈ మెషిన్ చాలా క్రిటికల్గా ఉంటుంది దీన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ మెషిన్ తయారు చేయడం ఎంత కష్టమో అని దీని పేరు ఎస్హెచ్ ఫోర్ ఈ మెషిన్ కోక్రెల్ సాంబా స్టీల్ ప్లాంట్ యొక్క హార్ట్గా చెప్పుకుంటారు ఈ మెషిన్కి ఒక పెద్ద స్టోరీ ఉంది పంతొమ్మిది వందలవ సంవత్సరంలో ఈ మెషిన్ని ఇక్కడ పెట్టారు ఇక్కడ కొంతమందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు ఈ మెషిన్ ద్వారా స్టీల్ తయారు చేసేవారు ఈ మెషిన్లో అమర్చిన బ్లాస్ట్ పరికరం దీన్ని వేడిని ఉత్పత్తి చేసేవారు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఈ కంపెనీ ద్వారా తయారు చేసిన స్టీల్ని కార్స్కి ఉపయోగించేవారు కానీ రెండు వేల ఎనిమిదిలో బెల్జియం ఒక ఆటంకం వచ్చింది దానికి దాని తర్వాత ఆ కంపెనీ పూర్తిగా నిలిపివేశారు ఇప్పుడు దీని ద్వారా ఏ కార్లు తయారు చేయడం లేదు రెండు వేల పదకొండులో దీన్ని వేరే కంపెనీకి అమ్మేశారు కానీ కొత్త కంపెనీ ఏం ఆలోచించిందంటే దీన్ని ఒక ఇతిహాసంగా భావించి ఈ కంపెనీని ఉపయోగించడం కోసం ప్రజల ముందు పెట్టింది వారైనా దీన్ని చూసుకుంటారు అనే ఉద్దేశంతో దాని తర్వాత హెచ్ఎఫ్ ఫోర్ పూర్తిగా రద్దు చేసేశారు ఫ్రెండ్స్ మీకు వీటన్నింటిలో పెద్దది ఏమనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి